హలో అండి, ఈరోజు మిరియాల రసం ఎలా కాసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు 4-5 ఎండుమిరపకాయలు తుంచి బాగా మరగనివ్వాలన్నమాట. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత బాగా తెరలనివ్వాలి ఈ రసం. దీంట్లోకి వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కందిపప్పు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని చిన్న ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని తెరలే రసంలో వేసుకోవాలి. మిరియాల రసం కాబట్టి కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ రసం కాగిన తర్వాత దాన్ని తేర్చుకోవాలన్నమాట వేరే గిన్నెలోకి. ఆ పిప్పి ఏమి రాకుండా వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి రసాన్ని. ఈ రసంకి లాస్ట్లో ఇంకా తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇంకా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఇంకా వేసి ఈ రసంలో వేసుకుందాం. ఎంతో టేస్ట్గా ఉండే మిరియాల రసం.